అందరికీ నమస్కారం నేను తాడి మోహన్ కుమార్ జనసేన పార్టీ రాజుల్ నియోజకవర్గం ఈరోజు హర్షకుమార్ గారు చే మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తుంటే ఆయనకు మతి భ్రమించిందేమోనని నాకు అనిపిస్తూ ఉంది సొంత సామాజిక వర్గంలో గుర్తింపు పోవడంతో జనసేన పార్టీని విమర్శించి మీడియా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలనే తాపత్రయం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎందుచేతనంటే ఒక విషయం స్పష్టంగా చెప్పాలి ఈరోజు అంతర్వేదిలో అగ్నిగాహుతైనటువంటి రథ సంఘటన విషయానికి వస్తే ఈవేళ ప్రభుత్వం దిగొచ్చి ఈవేళ ఆ కేసును సిబిఐకి అప్పగించడం అనేది ముమ్మాటికి జనసేన బీజేపీ పార్టీ విజయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా మరి పది సంవత్సరాలు మరి ఎంపీగా పనిచేశారు జీవి హర్ష్ కుమార్ గారు మరి ఆయన మాతృ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే అనేక రాజప రాజకీయ పార్టీలు ఆయన్ని పక్కన పెట్టడం చేశాయి దానితో ఆయనకు భ్రమించి ఆయన ఈరోజు ఈ విధమైనటువంటి చేష్టలు చేస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్తాను అదేంటనంటే ఈవేళ జగన్ ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరి కుమార్ గారిపై ఊపిరి సలపకోకుండా అనేకమైన కేసులు పెట్టడంతో ఈవేళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పడాలి అనే తాపత్రయంతో ఆ కేసులు మాఫీ చేసుకోవాలన్న తాపత్రయంతో ఈవేళ మరి జనసేన పార్టీకి కులం ముద్ర అంటగడుతున్నారనే విషయాన్ని స్పష్టంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇందులో మరి ముఖ్యంగా తెలియజేయవలసింది ఏంటంటే ఆయన టీడీపీ పార్టీలో జాయిన్ అవడం ఆ పార్టీ కూడా ఆయన పక్కన పెట్టడంతో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఏదో విధంగా రాజకీయంగా ఎదగాలి అనే ఉద్దేశంతో ఈవేళ జనసేన పార్టీపై కులాన్ని ఆపాదించి మరి ఈ విధంగా అనుచితమైన వ్యాఖ్యలు ఆయన చేస్తూ ఉన్నాడనే విషయాన్ని స్పష్టంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను నేను ఒకటే స్పష్టంగా అడగదలుచుకున్నాను మరి ఆయన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సుమారు పది సంవత్సరాలు ఎంపీగా ఆయన పనిచేశాడు ఏ రోజున రాజుల నియోజకవర్గం వచ్చినటువంటి దాఖలు లేనప్పటికీ అసలు చిరకాల వాంచైనటువంటి సెగ్నెట్ పరి వారది ఆగిపోవడానికి కారకుడు అయ్యింది మీరు కాదా అని చెప్పి నేను ఈ రోజున సూటుగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఇవన్నీ మీరు మర్చిపోయి ఈ రోజున మరి ఈవేళ న్యూస్ నియోజకవర్గం అంటే రోజుల నియోజకవర్గం దళితులు ఆర్థికంగా సామాజికంగా చదువు పరంగా విద్య పరంగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి యోధులు ఈవేళ అటువంటి వారు కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మరివేళ మతాలకు అతీతంగా మేమందరం అన్నదమ్ముల భావంతో సోదర భావంతో మేమందరం న్యూస్ నియోజకవర్గంలో ఉంటుంటే ఎక్కడో రాజమండ్రిలో కూర్చున్న మీరు ఈవేళ మా మధ్యన చిచ్చు పెట్టడానికి ఇటువంటి చేష్టలతో మరి చవకబారినటువంటి రాజకీయాలు చేయడానికి మరి మీకు సిగ్గు లేదా అని చెప్పి ఈరోజు నేను మరి మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇవేళ మరొక విషయాన్ని నేను సూటుగా స్పష్టంగా అడుగుతున్నాను ఈవేళ రెండుసార్లు ఎంపీగా పోటీ చేసినట్టు పోటీ చేసి నెగ్గినటువంటి మీరు ఈరోజు మరి దక్షిణ కాశీగా పిలబడే పుణ్యక్షేత్రం యావత్ దేశంలోనే ఖ్యాతిగాంచినటువంటి ఒక పుణ్యక్షేత్రం అంతర్వేదిలో అరవై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఒక రథం అగ్నికి అగ్నికి ఆహుతి అయిపోతే అవి దుండగలు చేసిన పని అయితే మరి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్పందించారు కానీ ఒక మాజీ ఎంపీగా మీరు ఎందుకని ఈ విషయంపై మరి ఖండించలేదని చెప్పి ఈరోజు నేను మిమ్మల్ని సూటుగా స్పష్టంగా నేను ఈరోజు అడుగుతా ఉన్నాను అలాగే యావత్ భారత యావత్ భారత హిందువులందరూ కూడా ఈ విషయంపై స్పందించారు రాజుల దీవులో ముఖ్యంగా అన్నదమ్ములు భావంతో సోదర భావంతో ఉండే కులాలు మతాలు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా మరి రథ సంఘటనపై స్పందించినటువంటి దాఖలు ఉన్నాయి మరి ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అని ఖండించవలసినటువంటి మీరు ఈవేళ జనసేన పార్టీపై కులాన్ని ఆపాదించటం చాలా హాస్యాస్పదం అని చెప్పి ఈరోజు నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొక విషయం మీకు సూటుగా స్పష్టంగా నేను తెలియజేయాలనుకుంటున్నాను అదేంటంటే ఒకే ఒక విషయం సూటిగా ఏంటంటే ఆ రోజు మరి రెండు వేల తొమ్మిదిలో రాప వరప్రసాదరావు గారు ఎమ్మెల్యేగా ఉండగా మరి ఆయనకి మీకు వైరం వల్ల మరి ఈ సెగరేట్ పలు వాడది ఆగిపోవడం జరిగింది అలాగే మీకు ఎంపీ ల్యాండ్స్ నుంచి వచ్చినటువంటి నిధులు కనీసం కూడా ఖర్చు చేయలేదు మీరు అది కూడా వెనక్కి వెళ్ళిపోయింది వ్యక్తిగతంగా కూడా మీరు ఏ విధమైన నిధులు తెచ్చినట్టు పార్త కనీసం సొంత ఎంపీ ల్యాండ్స్ నిధులు కూడా మీరు ఖర్చు చేసినటువంటి దాఖలు లేదు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులను చూసాం కానీ ఆ రోజు మీకు రాపాకి మీద ప్రేమ లేదు కానీ రోజు దళిత ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకుని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని చెప్పేసి ఈవేళ రాపాక వరప్రసాదరావు వారి మీద మీకు ప్రేమ పుట్టుకొచ్చిందా ఎక్కడ లేదని చెప్పేసి ఈరోజు నేను సూటుగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఈరోజు మీరు మమ్మల్ని వెనకబాటు తరంగా దళితులతో వెనకబాటుగా ఉన్నారు రాజుల నియోజకవర్గంలో మైనారిటీగా ఉన్నారని మీరేమీ చిన్న చూపు చూడొద్దు మమ్మల్ని అందరినీ కూడా మీ నైతికమైనటువంటి మీ మద్దతు అయితే మాకు అవసరం లేదు మేము పోరాటంలో రాజుల దళితులు ఇప్పుడు ముందుంటారనే విషయాన్ని సుస్పష్టంగా మీకు తెలియజేసుకుంటూ ఈవేళ కులాన్ని ఆపాదిస్తున్నటువంటి మీరు ఇటువంటి చవకబారినటువంటి మరి రాజకీయాలు పనికి మారినట్టు రాజకీయాలు మానుకోవాలని నేను హితవు పోల్గుతూ జనసేన పార్టీ కానీ జనసేన పార్టీ ఎప్పుడు కూడా నేను కుల మతాలకు అతీతంగా పోరాడుతుందని సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటూ మరి నా మాటలు ముగిస్తున్నాను